సంగారెడ్డి నియోజకవర్గంలో నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలు. ఈ ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులు చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలు లేక చాలామంది విద్యార్థులు చాలామంది ఉన్నారు. అది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల కంటే మొదలు నేను ఎన్నికల సందర్భంలో చెప్పడం జరిగింది. గెలిచిన వెంటనే ఉద్యోగాల విషయంలో వీలైనంత వరకు మన సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రాధాన్యత తీసుకొని అందరికీ ఉద్యోగాలు ఇప్పించాలనే ఒక ఆలోచనని ఎన్నికల కంటే మొదలు యువతి యువకులకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే నాలుగైదు కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి 9వ తరగతి చదువుకొని 10 పాస్ అయ్యి ఫెయిల్ అయిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే డిగ్రీ పాస్ అయ్యి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వాళ్ళ అర్హత తగ్గ ఉద్యోగాలు ఇప్పించేదానికి ఒక ఆలోచన చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఐటీఐ చదివిన స్టూడెంట్స్ ఎవరున్నా సరే ఐటీఐ చదివి అప్రెంటిస్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళ తగ్గ ఉద్యోగాల మీద కూడా ఒక ఆలోచన ఉంది. అట్లాగే ఎంబీఏ చదువుకొని పాస్ అయ్యి పూర్తి చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరున్నా సరే వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాల విషయం కానివ్వండి, అట్లాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బీటెక్ చదివిన విద్యార్థులు ఈ యొక్క ఈ నాలుగైదు అంశాలు సంబంధించిన విద్యార్థులు ఆడపిల్లలకు మా పిల్లలకు అందరికి కూడా మన నియోజకవర్గంలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ప్రధానంగా ఒక ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ కానివ్వండి, కొండాపూర్ మండలంలో ఒక 5-6 ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ కానివ్వండి. దాంతోపాటు మన దగ్గర ఉన్న పిప్సి, అట్లాగే మన పక్కకు ఉన్నటువంటి కొన్ని అరబిందో ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి మనకు వాడర్లో ఆ నియోజకవర్గానికి పక్కలో. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్లలో మరి ఉద్యోగాల మీద ఒక వీలైనంత వరకు నా ఉద్దేశం ఏంటంటే మొదటి విడతలో సంగారెడ్డి నియోజకవర్గంలో అర్హత కలిగిన విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలు మాకు అవసరము, మేము చేయాలనుకుంటున్నాము. 10వ తరగతి నుంచి మొదలుకుంటే 9వ తరగతి కానీ 10వ తరగతి మొదలుకుంటే బీటెక్ వాళ్ళు అందరూ స్టూడెంట్స్కి నా అప్పీల్, నా యొక్క వాళ్ళందరికీ ఏం సూచన ఏం చేస్తుందంటే ఈరోజు ఈ ప్రెస్ మీట్ మీడియా ద్వారా యువతి యువకులకు మెసేజ్ పోవాలి అనే ఉద్దేశం చెప్పడం జరుగుతుంది. నా మొదటి విడతలో నా ప్రయత్నం ఏంటంటే మినిమం 1000 మంది కన్నా ఉద్యోగాలు ఇప్పించాలని నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. మొదటి విడతలో 1000 మందికి సంగారెడ్డి నియోజకవర్గంలో 1000 మంది కన్నా ఉద్యోగాలు ఇప్పించాలి. మొదటి విడతలో విద్యార్థులకు ఆడపిల్లలకు మగ పిల్లలకు ఉద్యోగాలు కావాలనుకున్న అందరూ మొదటి విడతలో 1000 మందికి ఉద్యోగాలు ఇప్పించాలని ఒక ఆలోచన, ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దీని మీద జనవరి 21వ తారీఖున బైపాస్ రోడ్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో బైపాస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉందో ఆ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నేను పూర్తి సమయాన్ని ఆ రోజు ఆ యొక్క పార్టీ ఆఫీసులో కేటాయించడం జరుగుతుంది. తప్పకుండా విద్యార్థినులు అందరూ కూడా నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా మాకు ఉద్యోగాలు కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా మీరు మీ బయోడేటాను నింపి మీ బయోడేటాను మీరు చదువుకున్న జిరాక్స్ కాపీలన్నీ కూడా పెట్టి మీ ఫోటో కూడా పెట్టి మీ ఫోన్ నంబర్ రాసి మీరందరూ బయోడేటాను నాకు ఇవ్వగలరు అని మీడియా ద్వారా నేను నియోజకవర్గంలో ఉన్న యువతి యువకులకు విద్యార్థులకు నేను సూచన చేస్తున్నాను.